నరసింహారెడ్డి సినిమా ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్ అవుతాదండి. ఆల్ ఏపీల కర్నూలు 18 థియేటర్లు టౌన్ ఆధోని 8 థియేటర్లు ఎంగనూరు 3 థియేటర్లు అనంతపురి 9 థియేటర్ 10 థియేటర్లు పడుతున్నాయి. తిరుపతి ఉన్న థియేటర్లను వేసేస్తారు. ఒక్క ఏది ఆధోని టక్కర్ అదే సినిమా పేరు అన్నీ తప్ప అన్ని థియేటర్లు 10 హైయెస్ట్ థియేటర్లు పడుతుందండి. 37 కోట్ల షేర్ గ్యారంటీ వస్తుంది. ఫస్ట్ రోజే 37 కోట్ల షేరు. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ కొట్టబోతుండు. మేము ఏ హీరోని పెట్టుకున్నాడు బాలకృష్ణ వేరే మల్టీస్టార్గా వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని మా వంశ సింగిల్ హ్యాండ్ సింగిల్గా వస్తాం కొడతాం రికార్డులు. రవితేజ చిరంజీవి కలిసిన బాలయ్య రికార్డు కొట్టలేరు చెప్తున్నా కదా కొట్టలేరు. చిరంజీవి సింగిల్గా వస్తే వాళ్ళని పెట్టుకుంటే పబ్లిక్ విమర్శలు పాలవుతాడు. బ్లాక్ నేమ్ వస్తుంది చిరంజీవికి. వాళ్ళని పెట్టుకొని ఇటు కొడుకును పెట్టుకునే ఆచార పాయ సల్మాన్ ఖాన్ని పెట్టుకునే ఘాట్ పాయ. ఇప్పుడు మళ్ళా రవితేజ బాలకృష్ణ సినిమా హిట్ అయి పోయినా చిరంజీవి హిట్ అయినా వాళ్ళ తెలియదా చిరంజీవికి ఏం పెద్ద పేరు రాదు. చిరంజీవిని రవితేజ పెట్టుకున్నాను. ఆరు బాలకృష్ణ హిట్ కొట్టిన చిరంజీవి సినిమా పోయినా కూడా రవితేజ వల్ల పోయిందని వాళ్ళ ఫ్యాన్స్ అనుకుంటారు అనుకో. వాళ్ళ మీద దోషేస్తారు. వాళ్ళకి అలవాటే. ఇప్పుడు ఉంటాం మేము 74 నుండి తగ్గపోరు వాళ్ళకు మాకు చిరంజీవి ఫ్యాన్స్ మాకు ఇట్ట పడ్డ వాళ్ళదే ఇట్లా పడ్డ వాళ్ళదే. ఈ బాలకృష్ణ రికార్డులు కొట్టాలంటే ఇంకా కష్టం. ప్రతి నీకు మామూలుగా కొట్టాడు 30 జిబ్లిల్ సమరసింహారెడ్డి సెకండ్ 17 జిబ్లు ఉన్న ఏకైక హీరో ఒక బాలకృష్ణనే. కరోనా మన్నండి నేను చెప్పేది అప్పటి సమరసింహారెడ్డి 30 జిబ్లిల్ సమరసింహారెడ్డి 30 జిబ్లు నరసింహనాయుడు 17 జిబ్లు సెకండ్ అదే బి గోపాల్ డైరెక్షన్లో పదిహేడు డైరెక్ట్ జిబ్లు అది దలుచుకుంటే 40-50 జిబ్లీలు పడుతుండే నరసింహనాయుడు. మా ఫ్యాన్స్ మేము ఏమనుకున్నామంటే 30 జిబ్లీలు ఎవరు కొడతారులే చాలే అనుకున్నాం. ప్రేమాభిషేకం అసలు యాక్చువల్గా 18 డైరెక్ట్ జిబ్లీలు అవి చిప్తులు మారించోలు అన్నీ వేసుకొని 22 జిబ్లీలు చెప్పుకొని హైయెస్ట్ జిబ్లీలు మారి సమరసింహారెడ్డి. ఇప్పుడు సినిమా యువరాజ్ సింహారెడ్డి బ్లాక్ బస్టర్ అవుతుందండి. పాత రికార్డులన్నీ తిరగరాస్తుంది. షేరు 150 కోట్లు కొడతాం. షేరే గ్రాస్ కాదు షేరే 150 కోట్లు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. జై బాలయ్య జై బాలయ్య. ఇంకోటి చెప్తున్నాడు మీకు రేడియో వాళ్ళకు రికార్డులు కొట్టాలన్నా నా రికార్డు తిరిగాను ఒక బాలయ్య బాబు. మాకు ఏ బాలకృష్ణకు నా తమ్ముడు పట్టించుకోడు నా అన్న పట్టించుకోడు నా బొమ్మరుదులు పట్టించుకోడు. సింగల్ హ్యాండ్గానే ఉంటాడు బాలయ్య బాబు సింగల్ హ్యాండ్ పోతే ప్రతి దాంట్లో బాలయ్య బాబు విన్నారు. ఎప్పుడు ఒక్కసారి మట్టుకు పోయింది మళ్ళీ ఇది వంశధారకుడు స్నేహం కోసం వచ్చింది. అన్నయ్య అన్నయ్య ఇందులో 35 వచ్చింది స్నేహం కోసం మాది వంశధారకుడు అక్కడ వచ్చింది. అదొక్కటి మినా తప్ప ప్రతిసారి ఫోటోస్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ 88లో అది ఇన్స్పెక్టర్ ప్రతాప్ తర్వాత మంచి దొంగ వచ్చింది దేవిలో. మాది ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాది ఆంధ్ర మొత్తం అది యావరేజే ఇది యావరేజే మామూలు ఇన్స్పెక్టర్ ప్రతాప్ యావరేజే 88లా ఇది మంచి దొంగ యావరేజ్ బాలకృష్ణ చిరంజీవి. తర్వాత ఎక్కువ బాలకృష్ణ ఇండస్ట్రీ పోటీకి వచ్చినప్పుడు బాలయ్య బాబుకి ఇండస్ట్రీ రికార్డులు వచ్చాయి. ఈసారి చాలా గట్టి పోటీ ఉండిపోతుంది కదా మరి ఈసారి విజేత ఎవరు అనుకుంటున్నారు? ఈసారి మేమే విజేత. అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అడ్వాన్స్ బుకింగ్ హైలైట్ మొత్తం రికార్డులు అమెరికా మొత్తం రికార్డులు. చిరంజీవి వెనుక పడ్డాడు రవితేజ ఉన్నా వెనుకనే పడ్డాడు. చాలా వరకు చిరంజీవి బాలయ్య పక్క పక్కనే ఆడో కదా ఈసారి పక్క పక్కనే ఆడతారు మరి ఎట్లా? అవండి 92లో రౌడీ ఇన్స్పెక్టర్ 35 సంజయ్ 35 70 గరణమౌడు గరణమౌడు ఏప్రిల్ 9కి వచ్చింది రౌడీ ఇన్స్పెక్టర్ మే 8కి వచ్చింది. 4 వీక్స్ డిఫరెన్స్. కాకపోతే దేవరప్రసాద్ పంక ఆడిండు అల్లు అరవింద్ ఉండే చిరంజీవికి సపోర్టు అల్లు అరవింద్ చిరంజీవికి సపోర్ట్ ఉండే దేవరప్రసాద్ రామారావు ఫ్యాన్స్ ఉండే రామారావుతో సినిమాలు తీశాడు కూడా కేడీ నెంబర్ 1 అన్నగారితో సినిమాలు 4 తీశాడు. దేవరప్రసాద్ రామారావు రాజకీయాల్లో పొలిటికల్ వెళ్ళిపోయినాక చిరంజీవిని పట్టుకొని ఉన్నాడు. చిరంజీవి
అల్లువరిందు రాఘవేంద్ర దేవర ప్రసాద్ రాఘవేంద్ర రావు లేకుంటే ఇంత ఉండకుండా మెయిన్ అల్లువరిందు.